श्री लक्ष्मी पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी देवस्थान वैकुंठपुरम तेनाली ने 26वा तेदी आदिवार अंटे रेपी ने 37वा तेदी वरकू देवस्थान तात्कालिक मूसीवेयडम जरुगुतुंदनी आलय कार्य निर्वहणाधिकारी श्रीनिवास रेड्डी आलय चेयरमैन उप्पल वरदराजुलु तेलियजेशारु। तेनाली परिसर प्रांताल्लो करोना पाजिटिव केसुलु पेरगडंतो देवस्थानानिकि वच्चे भक्तुलकु ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అదే విధంగా దేవస్థానంలో ఉండే సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు। అదిగాక తెనాలి పరిసర ప్రాంతాలు దాదాపుగా తెనాలి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులు గుంటూరు జిల్లానే కాదు ప్రక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లా నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో దేవస్థానానికి మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారు। అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు। అంతే కాదు దేవస్థానాలు కొన్ని దేవస్థానాల్లో సిబ్బందికి ఆల్రెడీ కరోనా కేసులు రావడంతో దేవస్థానాలు కూడా మూయటం జరిగింది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకున్నారు। గతంలో కూడా దాదాపు ఒక 3 రోజుల పాటు దేవస్థానాన్ని క్లీన్ చేసే దాని కోసం 3 రోజులు సెలవు ఇవ్వడం కూడా జరిగింది। అయినప్పటికీ మళ్ళా తెనాలి పట్టణంలో విపరీతంగా కరోనా కేసులు పెరగడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు। అందుకే తెనాలి देवस्थान या चैरम अने वरदराजुल फोन लाइन असल आ विषय आयने आज माटा सर वरदराजु मैं देवालय तिगी इरव रो तारीख नीचे तरह मैं तरह 3 रोज तरह मैं देवाली माला दर्शन लेकिन चुनाव विवरा चैरम गेदी इन 3 डेस मतलब शानेटा तरवा मूड रोज मोहम्मद की అందరం లోకల కళ్యాణార్థం అని చెప్పి మళ్ళీ ముత్యంజయ హోమము ఈ ధన్వంతరి హోమం కూడా చేయించామండి। తర్వాత ఏంటంటే ఈ కరోనా వృద్ధి విపరీతంగా ఉండటం వల్ల మరి ఎవరి ద్వారా వ్యాపించిన ఇబ్బంది కదా అని చెప్పి మళ్ళా రేపటి నుంచి అంటే 26వ తారీఖు నుంచి 37వ తారీఖు వరకు నిలిపేయడం జరిగింది। స్వామివారికి జరిగేటువంటి త్రికాలార్చన అట్లాగే మామూలుగా జరిగేటువంటి నివేదనలు అన్ని కూడా జరుగుతాయి। భక్తులు ఎవరు కూడా దయచేసి అర్థం చేసుకోండి। మళ్ళా మనం పట్టాడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకుందాం। ఈ వారం రోజులు ఎవరు కూడా దయచేసి దర్శనానికి రావద్దని చెప్పి మనం చెప్తున్నామండి। అంటే ఈ వారం రోజుల పాటు ఎందుకని అంటే ఇంతకు ముందు చేశారు కదా క్లీనింగ్ అదంతా మళ్ళా ఇప్పుడు మళ్ళీ చేశాం అండి। ఓవర్ గా మనకి కరోనా వ్యాప్తి జనాలు ఓవర్ గా ఉన్నందువల్ల మరి ఎవరి ద్వారా అయినా ఎవరికైనా రావచ్చు। ఇప్పుడు దేవాలయం దర్శనానికి వస్తే మరి మనకి ఎన్ని మనం జాగ్రత్తలు తీసుకుని ఎవరికన్నా ఉందంటే తెలియదు। వాళ్ళ వల్ల మరి ఈ యొక్క క్యూ లైన్స్ కానీ లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ అతను ఏదైనా లోపలికి వచ్చినప్పుడు ఎక్కడైనా మరి అతను ఒకరు ఉమ్మూసినా ఏం జరిగినా ప్రమాదమే కదా। అందువల్ల ఒకరి ద్వారా ఇది 10 మందికి సంక్రమిస్తుందనేటువంటి భావంతో జాగ్రత్తలు తీసుకుందామనే ఉద్దేశంతో మూసేయడం జరిగిందండి। ఓకే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరి ద్వారా అయినా వ్యాపారంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కరోనా దృష్టిలో పెట్టుకుని వారం రోజుల పాటు దేవాలయాన్ని చేస్తున్నట్టుగా చెప్తున్నారు అంతేగా అదే సార్ థ్యాంక్ యూ అండి।